కానీ నేను బీజేపీ మిత్రులను ముఖ్యంగా అడుగుతా ఉన్నా, మీకు ఓటు వేయడానికి ఒక్క కారణం చెప్పండి, ఎందుకు ఓటు వేయాలి మీకు చెప్పండి, ఒక్క కారణం చెప్పండి, తెలంగాణకు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్న మిత్రుడు రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాను నేను. ఆయన మాట్లాడితే నేను ప్రశ్నించాను అంటున్నారు. ప్రశ్నించడం, సన్నాయి నొక్కులు నొక్కడం ఇది కాదు చేయాల్సిన పని. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, మీ పార్టీ ఎన్ని నిధులు తీసుకొచ్చినావు పోయిన 6 సంవత్సరాల్లో చెప్పు అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేకించి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ నేను గతంలో గెలిపించినందుకు ఒక్క పైసనన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవా? నువ్వు న్యాయవాదివి, స్వతహాగా అన్యాయంగా మాట్లాడు, మాకు చెప్పు. న్యాయవాదుల కోసం ఏమైనా చేసిందా మీ కేంద్ర ప్రభుత్వం? గ్రాడ్యుయేట్స్ కోసం ఏమైనా చేసిందా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, సృష్టిస్తా అన్నాడు. ఎక్కడ సృష్టించిండ్రు? ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? 7 ఏళ్లలో మరి 14 కోట్ల ఉద్యోగాలు పుట్టించినా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రాజకీయం చేయడం కాదు, జనహితం ముఖ్యం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటా ఉన్నా అంటే, పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఐటీఐఆర్ పోతూ పోతూ దిగిపోతూ యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్తే దానికి ఆమోదం తెలిపితే సూత్రప్రాయంగా దాన్ని ముందుకు మీ ప్రభుత్వం కనుక తీసుకొని పోయి ఉంటే ఈరోజు వేలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. ఆ పిల్లల నోట్లో మట్టి కొట్టింది నీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. ఐటీఐఆర్ను రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా? మరి నీకెందుకు ఓటు వేయాలి తెలంగాణ యువత అని అడుగుతా ఉన్నారు రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని. నీ బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు పలకాలి తెలంగాణ యువత? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుక? ఇచ్చిన మాట తప్పినందుక? తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుక? ఎందుకు వేయాలి నీకు ఓటు? తెలంగాణలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు వరంగల్లో. ఇంతవరకు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చినా దానికి అతి గతి లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. జీడిపి పెంచుతామన్నారు, మేము నిజమేనేమో అనుకున్నాం, పెంచిండ్రు కరెక్టే. జీడిపి అంటే ఏందో ఎరికేనా మీకు? గ్యాసు, డీజిలు, పెట్రోల్ ఈ ధరలు మాత్రం బ్రహ్మాండంగా పెంచిండ్రు. జీడిపి పెంచుతాం అని డబ్బా కొడితే మేమేందో అనుకుంటుంది. ఇంకొక ఆయన అన్నాడు పెద్ద మంచిగా, ఇంకొక ఆయన ఇది ప్రధానమంత్రి గారు అన్నారు 15 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు ఎంతమందికి వచ్చినాయో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వచ్చినాయి 15 లక్షలు. నా ట్విట్టర్ అకౌంట్లో అది దాన్ని తెరిచి చూస్తే 15 లక్షల తిట్లు మాత్రం వస్తాయి బీజేపీల నుంచి తప్ప. 15 లక్షల రూపాయలు వచ్చిన ఒక్క నరమానవుడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ లేడు. ఇన్ని మాటలు బొంకి, ఇన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఆ అసత్య పునాదుల మీద గద్దెనెక్కిన మీరు ఇవాళ గ్రాడ్యుయేట్స్ని ఏం మొక్కం పెట్టుకొని ఓటు అడుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఏ అర్హత ఉంది మీకు? ఏ నైతిక హక్కు ఉంది మీకు? పునర్విభజన చట్టంలో ఎన్ని మాటలు చెప్పినారు మీరు? మళ్ళీ ఎన్ని రకాలుగా అవమానం చేసినారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మీరు? అట్లాంటి మీరు ఏ హక్కుతో అడుగుతున్నారని నేను స్పష్టంగా వారిని అడుగుతా ఉన్నా. తప్పకుండా వాణీదేవి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో విద్యావంతుల ఆశీర్వాదంతో గెలుస్తారు అనే బలమైన విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ, మరి తప్పకుండా ఇంకొక మాట కూడా చెప్పాలి. నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది దేశవ్యాప్తంగా. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వనందుకు వేయాలన్న ఓట్లు రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు కానీ, వైద్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలు కానీ మీకు ఎందుకు ఓటు వేయాలి? ఒక్క కాలేజ్ కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టినందుక? ఏదైనా కూడా నేను ఇదివరకు 100 సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, తెలంగాణ నుంచి ఈరోజు 1 రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి పోతుంటే తిరిగి వస్తున్నది ఆటాన మాత్రమే. పోయిన 6 ఏళ్లలో 2,70,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు పన్ను రూపంలో కడితే మనకు తిరిగి వచ్చింది కేవలం 1,40,000 కోట్లు మాత్రమే. అందుకే అలా నీ కోటు తెలంగాణకు మొండి చేయి చూపుతున్నందుకు, ఇచ్చిన వాగ్దానాలు తుంగలో దొక్కినందుకు, మా భద్రాద్రి రాముడిని దాదాపు ముంచినంత పనిచేసినందుకు, 7 మండలాలు గుంజుకొని పోలవరంలో ముంచినందుకు ఎందుకు వేయాలి నీకు ఓటు? ఏ కారణం చేత వేయాలి? మీరు పోయిన 6 ఏళ్లలో శాసన మండలి సభ్యుడిగా ఏం చేసినారు మీరు అని అడుగుతా ఉన్నాం. ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించడం కాదు, పని చేయడం కావాలి. ప్రశ్నించడం మాత్రమే కాదు, పని చేసే సత్తా ఉండాలి, సమస్యలు పరిష్కరించే సత్తా ఉండాలి. మరి కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా కూడా మీరు ఆ పని చేయలేకపోయినారు కదా నేను అడుగుతా ఉన్నాను.